మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్ లో సెలబ్రిటీ కుటుంబాల నుంచి హీరోలుగా వారసులు వస్తుంటారు, కానీ హీరోయిన్స్ రావడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారిక మొదటిసారి అలాంటి డే స్టెప్ వేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెను స్ఫూర్తిగా తీసుకుని హీరో జీవిత రాజశేఖర్ల కూతురు ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ లోకి. వారికంటే ముందు మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న నటిగా తరంగేట్రం చేసింది. అలాగే ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా ప్రస్తుతం హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే అర్జున్ సజ్జా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తోంది. ఇలా చాలా మంది సెలబ్రిటీ వారసులు హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో రాణిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి కూతురు అంశు మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజాకు ఎలాగూ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉండనే ఉన్నాయి. అలాగే రోజా భర్త కూడా కోలీవుడ్ లో మంచి దర్శకుడు. ఇప్పుడు వీరిద్దరు కూతురు హీరోయిన్ గా అంటే ఖచ్చితంగా గ్రాండ్ వెల్కమే దొరుకుతుంది. అయితే ముందుగా తన కూతుర్ని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయాలని హీరోయిన్ రోజా భావిస్తున్నట్టు వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ ద్వారా అయితే మంచి ఎంట్రీ లభిస్తుందని భావించి అంశుని హీరోయిన్ గా పరిచయం చేసే బాధ్యతను మొత్తం దిల్ రాజుకి అప్పగించినట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే గతంలో రోజాతో సినిమా చేసిన డైరెక్టర్ చేతుల మీదుగా అంశు మాలిక ఎంట్రీ ఉండబోతుందని మాట బలంగా వినిపిస్తోంది. మరి అంశు ఎంట్రీ ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. Please subscribe to Tollywood. Please subscribe Tollywood Stop.